వెల్కమ్ బ్యాక్ టు పిబిసి సమర్పించు స్ట్రైట్ టు ద పాయింట్. ఎస్ నారాయణ రెడ్డి గారు బ్రదర్ అక్కడి నుంచి. ఎస్ నారాయణ రెడ్డి గారు. ఎస్ ఒంగోలు. ఎస్ నారాయణ రెడ్డి గారు. ఎస్ ఎస్ మాట్లాడు. ఎస్ మాట్లాడండి. మా బ్రదర్ విజయ్ కుమార్ గారు మాట్లాడిన మాటనే సమాధానం చెప్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల గురించి మాట్లాడే హక్కు ఏ పార్టీకి లేదని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అక్టోబర్ 2 150,000 ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి పర్మనెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు 150,000 ఉద్యోగాలు. ఆ తర్వాత 25,000 ఉద్యోగాలు ఈ 2.5 సంవత్సరాల్లో మెడికల్ డిపార్ట్మెంట్లో వైద్య ఆరోగ్య శాఖలో 25,000 ఉద్యోగాలు. ఈరోజు మీకు ఒక వార్త బయటకు వచ్చింది, భారతదేశంలో జిల్లా ఆసుపత్రుల్లో సఫిషియెంట్గా ప్రజలకి సరిపోయినంత మంది డాక్టర్లు ఉన్న రాష్ట్రాలలో 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. భారతదేశంలోనే పారామెడికల్ స్టాఫ్ ఎక్కువగా ఉన్న ఆసుపత్రి ఏదైనా ఉంది అంటే అది కేజీహెచ్ విశాఖపట్నం ఆసుపత్రి. అంటే వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు భర్తీ విపరీతంగా చేయడమే కాకుండా అన్ని శాఖల్లో కూడా ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నాం. రెండవది, తమ్ముడు విజయ్ కుమార్కి నేను చెప్పేది ఏంటంటే మెగా డిఎస్సి అని అంటున్నారు. 2018 డిఎస్సి నోటిఫికేషన్ వేసి ఆ ఉద్యోగాలు భర్తీ చేయకుండా బయటికి వెళ్ళిపోయారు నారా చంద్రబాబు నాయుడు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఏ డిఎస్సి అయితే వేసి అలా మధ్యలో వదిలేశారో ఆ డిఎస్సి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. అంతేకాకుండా 2008 నుంచి కూడా బిఈడి అభ్యర్థులు చాలా మంది ఉద్యోగాలు వచ్చి ఎస్జిటికి రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఉద్యోగాలు వెరిఫికేషన్ కూడా ఆగిపోయిన చాలా మంది ఉన్నారు నిరుద్యోగ ఉపాధ్యాయులు. ఆ నిరుద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ఈ సంవత్సరం ఉద్యోగాలు ఇచ్చింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఇది కాకుండా కోవిడ్ సందర్భంగా అనేక మందిని వైద్య ఆరోగ్య శాఖలోకి ఉద్యోగాలుగా తీసుకోవడమే కాకుండా 250,000 పైచిలకు ఎవరైతే గ్రాడ్యుయేట్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివి ఖాళీగా ఉంటున్నారో వారిని వాలంటీర్లుగా పెట్టి వాళ్ళకి గౌరవ వేతనం ఇచ్చి ప్రజాసేవలో వాళ్ళని కూడా భాగస్వాములు చేసి వారు సగౌరవంగా బతకడే ఏర్పాటు చేశారు. జీతం తక్కువ ఎక్కువ అనేది మాట్లాడను, ప్రభుత్వంలో ప్రజాస్వామ్యంలో ఉన్నారు. ఎందుకంటే గతంలో నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వలే, ఈరోజు నిరుద్యోగ భృతి అని పేరు పెట్టకుండా వారందరికీ కూడా వాలంటీర్లుగా వారు ప్రభుత్వంలో భాగస్వామ్యులు చేస్తూ వారందరికీ కూడా డబ్బిచ్చే ఏర్పాటును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇంకా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎపిసోడ్ నుంచి మాట్లాడారు. ఎవరు? మా తమ్ముడు విజయ్ కుమార్. తమ్ముడు విజయ్ కుమార్ నీకు చెప్పేది ఏమిటంటే కాకినాడ మీటింగ్కి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ చివరి 2 అక్షరాలు కట్ చేయాలన్నాడు. ఏంటండి పవన్ కళ్యాణ్ గారికి ఏంటండి ఆ కులపిచ్చి? ఎందుకు ఆ కులపిచ్చి? పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుని కాపులను మనం తీసుకున్నట్లయితే నేను తూర్పుగోదావరి జిల్లా, మా జిల్లాలో కాపు సామాజిక వర్గం చాలా ఎక్కువ మంది ఉంటారు. కాపులు చాలా నమ్రతగా చాలా సంస్కారవంతంగా జీవిస్తూ ఉంటారు. ఈ కాపులకి ఎనుకబడి ఉన్నారు కాబట్టి రిజర్వేషన్ కల్పించాలని ముద్రగడ పద్మనాభం గారు చాలా కాలం నుంచి ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఆ ఉద్యమం చేస్తూ ఉన్నప్పుడు 2014 నుంచి 2019 ఆ ఉద్యమ కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ముద్రగడ పద్మనాభం గారి పట్ల ఎంత రూడ్ గా బిహేవ్ చేశారో ఎవరు? ముద్రగడ పద్మనాభం గారు, వాళ్ళ అమ్మాయి గారు, వాళ్ళ అల్లుడు గారు, వాళ్ళ కుటుంబం పట్ల ఎంత రూడ్ గా బిహేవ్ చేశారో అందరికీ తెలుసు. అలాంటి సమయంలో సేమ్ కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఒక్క ప్రశ్న ఎందుకు సంధించలేకపోయారండి నారా చంద్రబాబు నాయుడు గారిని? కాపు సామాజిక వర్గానికి అతను చెందాడా లేదా పక్కన పెట్టండి. అదే కాపు సామాజిక వర్గం గురించి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి అది తప్పు, ముద్రగడ పద్మనాభం గారి పట్ల అలా ప్రవర్తించడం తప్పు అని చెప్పడమే కాకుండా గౌరవ బొత్స సత్యనారాయణ గారిని, గౌరవ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని, గౌరవ నాయకులందరినీ కూడా పంపించి సంఘీభావం కూడా తెలియజేసిన పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. అంతేకాకుండా ఈ రోజుని కాపు కార్పొరేషన్కి 10,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడమే కాకుండా కాపు నేస్తం అని పేరు పెట్టి ప్రతి కాపు మహిళకి 15,000 వేలేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమా కాదా?
మరి 2014 నుంచి 2019 వరకు కాపులకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు పవన్ కళ్యాణ్ గారు? అందుకే చెప్తున్నా ఆ అన్నింటి యొక్క పర్యవసానమే పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల కాపు సామాజిక వరకు అత్యధికంగా కలిగిన రెండు నియోజకవర్గాలు, ఒకటి గాజువాక, రెండు భీమవరం, రెండు చోట్ల పోటీ చేశాడు. పోటీ చేస్తే మా కాపుల గురించి పట్టించుకోనోడు, మా కాపుల గురించి ప్రశ్నించిన వాడు, మా కాపుల రిజర్వేషన్ గురించి మాట్లాడిన వారు, అలాంటి వారికి మేము ఎందుకు ఓటేయాలని వారిద్దరిని ఓడి ఆ రెండు చోట్ల కూడా పవన్ కళ్యాణ్ గారిని ఓడించారా లేదా అది మీరు గుర్తుంచుకోండి. రెండవ చెప్తున్నా కూర్చుని లేగనేరుడు, కూర్చుని లేవలేని వారు వంగుని తీర్థం వెళ్తానన్నాడట. అలా ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి. ఎందుకంటే చేయి పోరాటం, ప్రజల కోసం పోరాటం చేయండి. మీరు ప్రతిసారి కూడా 2013 నుంచి ఈ రోజు వరకు కూడా జగన్ రెడ్డి, జగన్ రెడ్డి మీ ఎజెండాయా? జగన్ రెడ్డి అసలు ఏంటి మీ ఎజెండా? మీ సిద్ధాంతం చెప్పండి. ఇందాక తమ్ముడు నరేష్ విజయ్ కుమార్కి నేను చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండా సిద్ధాంతం ఉందా అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతం ఉంటేకే 50% ఓటు బ్యాంకుతో భారతదేశంలో ఏ పార్టీని ఎగ్గలేని 151 సీట్లను నెగ్గి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన అందిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. మా సిద్ధాంతం బడుగు బలహీన వర్గాల్ని సమసమాజ స్థాపన. ఇంక ఇందాక ఈ రోజు మీటింగ్ లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, నేను మాట్లాడు గుర్తుండుంటే విజయ్ కుమార్ గారికి, ఎప్పుడు ఒకే వర్గం వారు పరిపాలించాలా, ఒకే వర్గం వారు పరిపాలించాలా అని. మొత్తం ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్లు డైరెక్టర్లు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఎంపీపీలుగా నియమించడం కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ని నియమించడం కానీ, ప్రతి దాంట్లో కూడా 100కి 60% బీసీ ఎస్సీలకి అధికారాన్నిచ్చి అధికార సాధికారత కలగజేసిన ఏకైక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. అందుకే బీసీలు ఎస్సీలు మహిళలు సగౌరవంగా అన్నాను ముద్దుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పిలుచుకున్నారంటే వాళ్ళ సంక్షేమం చూడటమే కాకుండా వారికి రాజకీయ సాధికారత కూడా కల్పిస్తున్న ఏకైక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు తెలుగుదేశానికి కానీ, జనసేనకు కానీ, మరి ఏ పార్టీకి లేదని నేను సగౌరవంగా పదే పదే మనీ చెప్పగలను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడిగి విజయ్ కుమార్ తమ్ముడు, నేను చెప్తాను నీకు ఆన్సర్. ఆయన చెప్తున్నారండి, ఒకే కులం పరిపాలిస్తుంది కొన్ని వర్గాల నుంచి. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు నచ్చట్లేదు, ఆయనకు నచ్చగా ఈరోజు కులాలను విడగొట్టే విధంగా మాట్లాడారని చెప్పి నారాయణ రెడ్డి గారు ఒకే కులం లేకపోతే రెండు కులాలు ఆంధ్రప్రదేశ్ని గత కొన్ని దశాబ్దాలుగా పరిపాలిస్తున్న మాట వాస్తవం. అధికారాన్ని హస్తగతం చేసుకొని మరో ప్రత్యామ్నాయ వచ్చినప్పుడల్లా కొన్ని కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఆ ప్రత్యామ్నాయాలు ఎదగకుండా చేస్తున్న మాటలు కూడా వాస్తవం గతంలో మనం చూసాం. మనమే అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బహుశా అందరూ పెద్దవాళ్ళే కాబట్టి నాకంటే మీరే ఎప్పుడు చూశారు ప్రత్యామ్నాయాన్ని ఎదగకుండా చూడాలని చూసినటువంటి పరిస్థితి. మిగతా కులాలకి అధికారంలోకి రాకుండా కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే ఉండాలనే ఒక ఆకాంక్ష ఉంది అనేది వాస్తవం. దాన్నే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉటంకించారు. కేవలం రెండు కులాలకు మాత్రమే, లేకపోతే పలానా కులానికి ఇంకో కులానికి ఎందుకు అధికారం వెళ్ళాలి? మిగతా కులాలు కూడా రావాలి కదా, సాధికారత సాధించాలి కదా, అభివృద్ధి సాధించాలి కదా అనేది ఆయన పాయింట్. దాన్ని వీళ్ళేమనుకుంటున్నారంటే ఆయన ఏదో కులాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. సో దానికి అంటే మీకు సామాజిక వ్యవస్థ మీకు అర్థం కాదని నేను అన్న, కానీ అర్థం అయినా కూడా అర్థం కానట్టు మీరు బిహేవ్ చేస్తే దానికి మేమేం చేయలేం. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఆర్థికంగా ముందుకొచ్చిన కులాలు, రాజకీయంగా ముందుకొచ్చిన కులాలు ఉంటాయి, జనాభా పరంగా తక్కువ ఉన్న, జనాభా పరంగా ఎక్కువ ఉండి కూడా ఆర్థిక స్వావలంబన లేక రకరకాల కారణాలతోటి అధికారానికి దూరంగా ఉన్న కులాలు కొన్ని ఉంటాయి. ఈరోజు బీసీలు ఎస్సీలు ఎస్టీలు వారందరూ కూడా సంఖ్యాపరంగా ప్రజాస్వామ్యంలో అధికారంలోకి రావడానికి వాళ్ళకి రాజ్యాంగం కల్పించిన రాజకీయ హక్కుల ద్వారా రాజ్యాంగంలో అధికారంలోకి రావడానికి వాళ్ళు పూర్తిగా అర్హులు. కానీ వాళ్ళకి అధికారంలోకి రాలేకపోతున్నారు, వాళ్ళు అడ్డుకుంటున్న శక్తులు ఏమిటి, వాటిని నిలువరించాలి, వీళ్ళకు కూడా సాధికారం వచ్చే విధంగా చేయాలనేది పవన్ కళ్యాణ్ గారి పాయింట్. అది వీళ్ళు కులాల మధ్య ఏదో విభేదాలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడతారు. ఇంకోటి అనేక కార్పొరేషన్లు పెట్టాము, అందరికి పదవులు ఇచ్చాం, ఎస్సీ ఎస్టీలకి బీసీలకి 30-50% ఇచ్చామని చెప్తారు. ఆ కార్పొరేషన్లో చెప్పండి, ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ మూడు భాగాలు చేసిందండి, మాల కార్పొరేషన్, మాది కార్పొరేషన్, రేలి కార్పొరేషన్ చేశారు. ఒక్క కార్పొరేషన్ నుంచి అయినా ఇదిగో 10 మందికి పట్టుమని 10 మందికి లోన్లు ఇప్పించాం, 10 మందికి ఆర్థిక స్వావలంబం కలిగే విధంగా ఒక కార్యక్రమం చేశామని చెప్పండి. లేవు. సరే ఇక
చాలా కార్పొరేషన్లు పెట్టారు, చాలా మంది డైరెక్టర్లు పెట్టారు, చాలా మంది చైర్మన్లు పెట్టారు. సో వాటి ద్వారా సాధించిన ప్రగతి ఏంటి చెప్పండి? ఒక వైట్ పేపర్ వైట్ పేపర్ రిలీజ్ అయింది దాని మీద. ఏం లేదు, కేవలం వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నటువంటి వివిధ కులాలకి వివిధ వర్గాలకి వివిధ ప్రాంతాలకు చెందినటువంటి ఆ పార్టీ యొక్క రాజకీయ నిరుద్యోగులకి ఒక ఉపాధి కల్పించే క్రమంలో భాగంగా మాత్రమే వాళ్ళకి ఆ కార్పొరేషన్లు ఆ పదవులు ఆ చైర్మన్లు ఆ డైరెక్టర్లు తప్పిస్తే అది రాజకీయ సాధికారత కాదు సార్. మనం రాజ్యాంగం ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ ఆ స్పిరిట్ ఏదైతే ఉందో దానికి అది పూర్తిగా వ్యతిరేకం. మనం కేవలం అధికారం ఇవ్వటమే కాదు, అధికారం అంటే పదవి ఇవ్వటమే కాదు, దానికి కావాల్సినటువంటి అధికారాలు కూడా ఇవ్వాలి. అధికారాలు ఇచ్చినప్పుడే దానికి దాని సాధికారత అంటాం. మేము ఇచ్చాము ఇచ్చాము అని చెప్పి ఊరికి పేపర్ మీద చెప్పడం కాదు. ఇన్యాక్షన్ ఏది, ఇన్యాక్షన్ ఏది ఎక్కడ చూపిస్తున్నారు? ఈరోజు వాలంటీర్లు పెట్టాలని చెప్తున్నారు, వాళ్ళ ముఖ్యమంత్రి గారు సాక్షాత్ దానికి కాసేపు ఉద్యోగం అన్నారు. లేదు లేదు కాదు, అది ఉద్యోగం కాదు, అది సేవ అని చెప్పారు. 5,000 రూపాయలు మాకు సరిపోవట్లేదు మహాప్రభు, జీతాలు పెంచండి అని చెప్పి సాక్షాత్ వాలంటీర్లే వాళ్ళు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ గురించి పట్టించుకోరు, వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడితే స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక నాయకులు ప్రశ్నిస్తారు, నీకు ఉద్యోగం ఉండాలా పోవాలని చెప్పి. ఈ విధంగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు, అక్కడ బెదిరింపులు జరుగుతున్నాయి, వీటన్నిటికీ ఏమో సమాధానం చెప్తారు? ఏదో మాట్లాడేమంతా చేసేస్తున్నారు కాదు, వాస్తవం ఏం జరుగుతుందో దయచేసి తెలుసుకోండి. దాని గురించే పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ ప్రశ్నిస్తుంది. వాయు మీ దృష్టికి వచ్చినప్పుడు వాటిని ఎలా పరిష్కరించాలని, అలా పరిష్కరిస్తే బాగానే ఉంటుంది. ఎవరైనా ప్రశ్నిస్తారు ఆనంద్ సాగర్ గారు అంతే తప్పిస్తే. ఎస్ ఎస్ ఆనంద్ సాగర్ గారు ప్రధాన మాట్లాడండి. ఉద్యోగాల నియామకాల మాట ఏమో గాని సార్, ముందు నారాయణ రెడ్డి గారు సిపిఎస్ రద్దు గురించి 4 రోజుల్లో చేస్తామన్న సిపిఎస్ రద్దు గురించి చెప్పాలి. పశుసంవర్ధక శాఖలో, తర్వాత విద్యుత్ శాఖలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పర్మనెంట్ చేస్తామన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల ఉద్యోగాల గురించి చెప్పాలి. అలాగే ఈ రాష్ట్రంలో దాదాపు 750 పైచిలుకు దళితులపై దాడులు జరిగాయి, దళిత స్త్రీలపై మానభంగాలు, అత్యాచారాలు, గ్యాంగ్ రేపులు జరిగినాయి, వీటికి సమాధానం కూడా చెప్పాలి. అలాగే ఈవేళ జడ్పీ చైర్మన్లు 4 జనరల్ కేటగిరీలో కేటాయించిన 4 జడ్పీ చైర్మన్ గిరీలు ఏ క్యాస్ట్కి వైసీపీ కట్టపెట్టిందో చెప్పాలి. అలాగే ఈ రాష్ట్రంలో కుల వివక్ష ఉంది అనడానికి ఈ 2.5 ఏళ్ల పరిపాలనలో అమరావతి ఉద్యమంలో ఉద్యమం చేస్తున్నటువంటి ఆ ఉద్యమకారులు ఏ కులమైనా ముఖ్యమంత్రి గారు ఆయన ఇంటి పక్క ఉన్నారు, ఒక్కసారి కూడా అక్కడ సందర్శించలేదు. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు, పరిపాలన లక్షణం కాదు. తేలి తోకచుక్క 72 ఏళ్లకు ఒకసారి బయటకు వచ్చినట్టు అన్నారు నారాయణ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ బయటకు వస్తున్నారంటున్నారు. అసలు సీఎం అయిన ఈ 2 సంవత్సరాల 8 నెలల్లో ఎన్నిసార్లు ప్రజల వద్దకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, తాడేపల్లి ఆ ప్యాలెస్ లో నుండి గడప దాటి బయటకు వచ్చారు, ఇవి చెప్పాలి. ఇవాళ రోడ్లపై ప్రయాణం నరకతుల్యం అయిపోయింది. కనీసం ఒక్కసారి నారాయణ రెడ్డి గారు రావులపాలెం నుండి మీరు కొత్తపేట అంబాజీపేట ఆ రోడ్డు మీద మీ కారులో ఒకసారి ప్రయాణించి చూడండి. ఉదాహరణ చెప్తున్నాను, రాష్ట్రంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు గుంతలు లేని రోడ్లు లేవు రాష్ట్రంలో అన్నారు. గుంతలు కాదు, చెరువులు లేని రోడ్లు ఎక్కడా లేవు రాష్ట్రంలో. కాబట్టి ప్రజా సంక్షేమం అంటే అకౌంట్ లో డబ్బులేసి ప్రజలు అభివృద్ధి చెందుతున్నారు, హ్యాపీగా ఉన్నారు, 3 కోట్ల 30 లక్షలు బాగా తింటున్నారు అని అనుకుంటున్నారు. కానీ ఈవేళ మంచి నూనె ప్యాకెట్ ఎంత ఉంది, టీ పొడి ఎంత ఉంది, బెల్లం ఎంత ఉంది, పంచదార ఎంత ఉంది, కందిపప్పు ఎంత ఉంది, మందులు మెడిసిన్ ఎంత ఉంది, జీతాలు ఎప్పుడు ఇస్తున్నారు మీరు? 13వ తారీఖు జీతాలు ఇస్తున్నారు,